ఓం గురుభ్యో నమ చనిపోయిన వారి ఫోటోలను ఇంట్లో గోడకు వేలాడదీస్తున్నారా అయితే మీకు ఆ సమస్యలు తప్పవు సాధారణంగా మన కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వారి ఫోటోలను గుర్తుగా ఇంట్లో పెట్టుకుంటాం చనిపోయిన వారి యొక్క దీవెనలు ఎల్లవేళలా మనకు ఉండాలని ఇంట్లో వారి ఫోటోలను ప్రేమానురాగాలకు గుర్తుగా పెట్టుకుంటాం మరికొందరు వారి ఆత్మశాంతి కలగాలని ప్రతిరోజు దీపం వెలిగిస్తూ ఉంటారు ఎక్కువగా చనిపోయిన వారి ఫోటోలను గోడకు వేలాడదీస్తూ ఉంటారు ఇలా చేయడం మంచిదేనా చనిపోయిన వారి ఫోటోలను ఏ దిక్కుకు ఉంచాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇంట్లో మరణించిన వారి ఫోటోలను ఎక్కువగా ఉంచకూడదు చనిపోయిన వారి ఫోటో ఫోటోలను ఎక్కువగా పెట్టుకుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది అసలు మరణించిన వారి ఫోటోలను పూజ గదిలో ఉంచి దేవుళ్లతో సమానంగా పూజ చేయడం అస్సలు మంచిది కాదు ఇలా చేస్తే దేవతల ఆగ్రహానికి కుటుంబ సభ్యులు గురయ్యే అవకాశం ఉంటుంది దీంతో కుటుంబంలో కలహాలు ఇబ్బందులు ఆందోళన ఏర్పడి ప్రశాంతత కోల్పోయే ప్రమాదం ఉంటుంది అందుకే మరణించిన వారి ఫోటోలను అస్సలు పడక గదిలో ఉంచకూడదు మరో విశేషం ఏంటంటే బతికి ఉన్న వారి ఫోటోల ప్రక్కన చనిపోయిన వారి ఫోటోలను అస్సలు ఉంచకూడదు ఇలా చేస్తే బతికి ఉన్న వారి ఆయుష్ కూడా తగ్గుతుంది ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏర్పడి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశం ఉంటుంది ఏ దిక్కున చనిపోయిన వ్యక్తులు ఫోటోలను ఉంచడం మంచిది అంటే అలా ఫోటోలను పెడితే ఎలాంటి శుభ ఫలితాలు దక్కుతాయో వాసుశాస్త్రం ఒక క్లారిటీని ఇచ్చు చనిపోయిన పితృదేవతల ఫోటోలను ఉత్తరం వైపు చూసే విధంగా దక్షిణం గోడకు వేలాడదీస్తే మంచిది అని వాస్తుశాస్త్రం చెబుతోంది దక్షిణం గోడకు ఫోటోలను వేలాడదీయడం వల్ల వారు ఉత్తరం వైపునకు చూస్తూ ఉంటారు అలా చూడడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు ఇలా ప్రయత్నం చేసి చూడండి